కల్తీ కళ్లు తాగి 20 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామానికి చెందిన రైతులు వ్యాపార కూలీలు రాత్రి స్థానిక దుకాణంలో కళ్లు తాగారు. వారిలో 20 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఇళ్లకు వెళ్లిన కొద్ది సేపటి తర్వాత కళ్లు తిరగడం, మెడలు వంకరపోవడం, నిలబడలేక కింద పడిపోవడం లాంటి లక్షణాలతో ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారిని వెంటనే నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 10 మందిని సంగారెడ్డి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి, 5గురిని నర్సాపూర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కళ్లు కల్తీ కావడంతోనే వారు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇక ఆర్కెలి గపార్తలు ఇట్లా పేషెంట్ ఫోన్ చేసిండు. అడిగి పోయినాక నోరు వస్తుంది, ఏమైంది గట్లా అంటే ఇట్లా కమ్మైన విడియాను అంటే మనిషి దిక్కు మనిషి దొరుకుతుందకి మొత్తం మనిషి పోయినాయి. ఆయన పని దొరుకుని వచ్చింది. ఏమని చెప్పు, కళ్ళు తాగితే తలకాయ దొడ్డు వేసింది అందరు అడిగిపోయింది ఏదో ఒకటి అనుకోవచ్చు సార్. అందరు అదే మా మోటార్ బీక మా తమ్ముళ్ళు గిట ఈ నర్సాపు ఇది గూడెంగడ్డ కళ్ళు దాగనికి పోయారు. కళ్ళు దాగిపోయి ఇప్పటికి హాస్పిటల్కి జాయిన్ అయ్యారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అది కళ్ళు కల్తీయా ఏంటి అర్థం కాక ఇప్పుడు వచ్చింది సార్. ఒక నాలుగు గుంజుడు ఒకరికి పొజిషన్ బ్యాడ్ అవుడు ఎమర్జెన్సీ తీసుకోవడం వచ్చింది సార్. మరి పొజిషన్ ఈ టైం వరకు అంటే 4 గంటల నుంచి ఇది ప్రాబ్లం అవుతుంది. ఈ విషయం సార్ మాకు ఊర్లో 6గురు అంటారు కానీ 6 కూడా ఎక్కువ సార్. జనాపోతే వాళ్ళు ఉన్నారు పేషెంట్లు అదే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నారు సార్. నమ్మదండ సార్ మరి నమ్మదండ వాళ్ళు ఒక హార్బర్ పనిచేసుకుంటుండ్రు మోటార్ వీలుతో తీస్తారు. ఏమవుతుంది మరి అలా ఎమర్జెన్సీ వాళ్ళ నుంచి ఒక 5 గంటలు కట్టమని చెప్పారు సార్. నాలుగు ఇంకా మాట్లాడడానికి అవకాశం లేదు. అది మరి కలువు మన కల్తీగా జరిగింది ఎందుకు మా విషయం తెలియదు. అది గవర్నమెంట్ పరిష్కారం చేసే కోరుతాం మిమ్మల్ని.